నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. మన పవిత్ర భారతదేశంలో అయోధ్యపురము నందు రఘువంశ నందనుడు శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకొని మహబూబ్ నగర్ పాతగంజ్ లో హైందవ శక్తి సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరపబడుతున్న శ్రీరామ పట్టాభిషేకం మరియు హోమ కృతువులకు జిల్లా నలుమూలల నుండి తండోపతండాలుగా ప్రజలు అలాగే భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి పండితులచే ఆశీర్వచనం తీసుకుని హైందవ శక్తి సేవా సమితి వారు ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే స్వరళహరి కల్చరల్ అకాడమీ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో భక్తి గీతాలతో, భజనలతో, సంస్కృత కార్యక్రమాల నృత్యాలతో ప్రజలను భక్తి పారవశ్యంలో ముందెచ్చారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న హైందవ శక్తి సేవా సంస్థ వారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వారిచే నిర్వహించబడిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. నిజంగా అందరికీ ఇవాళ తారక మంత్రం దొరికింది. ఇప్పుడు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారిని సత్కరిస్తారు. హృదయపూర్వకంగా రామనామ ప్రతిష్టలో, రామ ప్రాణ ప్రతిష్టలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మరొకసారి హైందవ శక్తి సేవా సంస్థ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు. సార్, దయచేసి మీరు వెళ్ళండి, దిగండి. మేడం
ఇప్పుడు స్వరాహరి సభ్యులందరికీ జై శ్రీరామ్ కోసం ఇవాళ అందరూ కూడా ఇక్కడ ఉన్న దాదాపు ముఖ్య వచ్చి మాట్లాడాలి. స్వచ్ఛందంగా రావడం జరిగింది. పేరు పేరు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అకాడమీ సభ్యులు వీళ్ళంతా కూడా ఈరోజు నవ సంకీర్తన రామదాస్ కీర్తన ఆలోచించడం జరిగింది. చారి ఓకే ఓకే ధన్యవాదాలు. చెట్టే అంటే
దేవుడు మాధవాచార్య గారు పెద్దలైన వాళ్ళు విచ్చేసినటువంటి పెద్దలు విక్రమ శ్రీనివాస రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎంత పెద్ద ఒత్తిడి కాలం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం మా పైన ఉన్న వాత్సల్యం ఎంతో వచ్చేసారు. మరి సార్ అక్కడ కూర్చోండి సార్, అక్కడ ఇంకా సార్ వెళ్ళిపోయాడు. శ్రీరాముల దివ్య రామ అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ పట్టణంలో కూడా సంబురంగా జరుపుకుంటా ఉన్నారు. యావత్ దేశం ఈరోజు శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు అందరి మదిలో మస్తిష్కంలో ఉన్నాడు. వారి జీవితమే ఒక ఆదర్శప్రాయం. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది. ఆ కార్యక్రమంలో వేలాది మంది రామభక్తులు పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఆయుర ఆరోగ్య సుఖ సంతోషాలు ఆ శ్రీరామచంద్ర స్వామి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.